తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పదేళ్ల తర్వాత అధికారంలోకి రాగా ఎంపీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్విల్లూరుతోంది కాంగ్రెస్ ఇక ఇప్పటికే ఎంపీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించగా అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు పదిహేడు ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించగా పోటీ చేసే ఆశావాహులు దరఖాస్తులు చేసుకోవాలని పిసిసి సూచించింది అంటే పదిహేడు ఎంపీ స్థానాలకు నూట ఎనభై ఏడు దరఖాస్తులు వచ్చాయి అభ్యర్థుల జాబితాకు సంబంధించిన లిస్టును డిసిసి అధ్యక్షులు పిసిసి ఎన్నికల కమిటీకి అందజేశారు ఇప్పటికే ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలో టికెట్ ఆశిస్తున్న నాయకుల పేర్లను పిసిసికి డిసిసి అధ్యక్షులు పంపగా ఈ జాబితాను పీఈసీ పరిశీలించనుంది ఒక్కో స్థానానికి ముగ్గురు పేర్లను సూచించగా వీరిలో ఒకరిని ఫైనల్ చేయనున్నారు ఖర్గే నియోజకవర్గాల వారిగా ఆశావాహుల జాబితాను పరిశీలిస్తే మహబూబాబాద్ బలరాం నాయక్ బెల్లయ్య నాయక్ కాశ్ షీరామ్ నాయక్ ఖమ్మం సోనియా గాంధీ రేణుకా చౌదరి ప్రసాద్ రెడ్డి హైదరాబాద్ ఫిరోజ్ ఖాన్ అజారుద్దీన్ కరీంనగర్ ప్రవీణ్ రెడ్డి రుద్ర సంతోష్ కుమార్ నేరేళ్ల శారద రోహిత్ రావు పేర్లు పరిశీలిస్తున్నారు ఇక పెద్దపల్లి గడ్డం వంశీ నల్లాల ఓదేలు నిజామాబాద్ ఈరవత్రి అనిల్ జీవన్ రెడ్డి సునీల్ రెడ్డి మెదక్ జగ్గారెడ్డి దామోదర రాజనరసింహ కూతురు త్రిష జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి జహీరాబాద్ సురేష్ షెట్కార్ మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు హరివర్ధన్ రెడ్డి నర్సారెడ్డి భూపతి రెడ్డి సికింద్రాబాద్ అనిల్ కుమార్ యాదవ్ రోహిన్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు చీగురింత పారిచాత నరసింహారెడ్డి మహబూబ్ నగర్ జీవన్ రెడ్డి వంశీచందర్ రెడ్డి సీతా దయాకర్ రెడ్డి నల్గొండ జానారెడ్డి ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి పున్నా కైలాస్ నేత శివసేన రెడ్డి పవన్ కుమార్ రెడ్డి వరంగల్ అద్దంకి దయాకర్ సిరిసిల్ల రాజయ్య సర్వే సత్యనారాయణ నాగ కర్నూల్ సంపత్ కుమార్ మల్లు రవి చారకొండ వెంకటేష్ ఆదిలాబాద్ నరేష్ జాదవ్ సేవాలాల్ రాథోడ్ పేర్లు పరిశీలిస్తున్నారు వీరిలో ఒకరి పేర్లను ఫైనల్ చేయనుండగా త్వరలోనే వీరు ప్రజాక్షేత్రంలో రంగంలోకి దిగునున్నారు ఎంపిక అనంతరం నియోజకవర్గాల వారిగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు నిర్వహించనున్నారు ఇక తొలి సభ ఇంద్రవెల్లి నుండే మొదలు కానుంది